బుద్ధా వెంకన్న సంచలన నిర్ణయం కేసినేని ఎఫెక్టే కారణమా? టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో జరిగిన టీడీపీ సమావేశానికి హాజరైన ఆయన తాను ఇకపై టీడీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేయలేనని తెలిపారు. ఆ పదవి మరెవరైనా తీసుకోండన్న ఆయన సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. బుద్ధా వెంకన్న గత 6 ఏళ్లుగా అర్బన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలోనూ ఆయన బెజవాడ అర్బన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల చేసిన కామెంట్లతో బుద్ధా మనస్తాపం చెందారని తెలుస్తోంది. 4 ఓట్లు సంపాదించలేని వాడు 4 పదవులు సంపాదిస్తున్నాడు అని ట్విట్టర్ వేదికగా బుద్ధాను కేశినేని టార్గెట్ చేశారు. ఈ మాటలు బుద్ధాపై తీవ్ర ప్రభావం చూపాయని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు బుద్ధా 4 పదవుల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, టీడీపీ అధికార ప్రతినిధి, అర్బన్ అధ్యక్షుడు, ఇలా 4 పదవులు నిర్వహించారు. ఎన్నికల్లో వాటమి తర్వాత ఆయన విప్ పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఆయనకు 3 పదవులు ఉన్నాయి. బెజవాడలో చాలామంది నేతలు ఉన్నప్పటికీ బుద్ధా వెంకన్నకు అన్ని పదవులు ఇవ్వడం, అంత ప్రయారిటీ ఇవ్వడంపై చాలామంది టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఆయన అర్బన్ అధ్యక్ష పదవిని వదులుకున్న నేపథ్యంలో బుద్ధా పదవుల సంఖ్య 2కు తగ్గింది. త్వరలోనే పార్టీ అధికార ప్రతినిధి పదవి కూడా వదులుకుంటానని సన్నిహితుల దగ్గర బుద్ధా వెంకన్న చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు కేశినేని వర్గంలో పనిచేసిన బుద్ధా వెంకన్న తర్వాత చంద్రబాబుకు దగ్గరయ్యారు. టికెట్ విషయంలో గొడవ రావడంతో కేశినేనికి దూరమయ్యారు. చంద్రబాబుతో సాన్నిహిత్యం పెరగడంతో ఎమ్మెల్సీతో పాటు ఇతర పదవులు ఆయనకు దక్కాయి. కొసమెరుపు ఏంటంటే ఈ మధ్య జరిగిన పార్టీ సమావేశానికి ఎంపీ కేశినేని నాని దూరంగా ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన సమావేశానికి హాజరు కాలేకపోయారని బచ్చుల అర్జునుడు తెలిపారు.